great afternoon to the honorable chief minister of andhra pradesh shri Y.S. Jagan Mohan Reddy garu and all the dignitaries on the stage and off the stage namaste jagan anna anna na peru divya deepika anna nenu anandapuram jnd college lo btech second year chadutunnan anna manana peru pongala balakrishna anna manana tailor anna ma amma gruhini maadi dharmavaram anna అన్నా మీరంటూ ఉంటారు ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగుని నింపి ఆ కుటుంబ రూపు రేఖల్ని మార్చేస్తుందని మీరు నమ్మి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారన్న ఆ చదువుల దీపాలను వెలిగించే ఒక యాగానికి మీరు శ్రీకారం చుట్టారన్న ఆ మీరు వెలిగించే చదువుల దీపాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయన్న అన్నా నాది 2021 లో ఇంటర్మీడియట్ పూర్తయిపోయిందన్నా అనంతపురం జెడ్డి కాలేజీలో సీట్ తెచ్చుకోగలిగాను నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నానన్నా అలాగే హాస్టల్ ఫీజు కూడా మా తల్లిదండ్రులకు ఏ భారం పడకూడదని మీరు ఆలోచించి వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఫీజు చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారన్నా ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా నా అన్న జగనన్న నన్ను చదివిస్తున్నారని నుండి కోల్పోతున్న పరిస్థితి ఆ సమయంలో మీరు ప్రవేశపెట్టిన ఈ పథకాలు లేకపోతే నా కుటుంబం మీద ఎంతో ఆర్థిక భారం పడేదన్న మీరు అంటుంటారు మీ చిరునవ్వులో నేను భాగమవుతా మీ కుటుంబంలో నేను ఒకడినవుతా అని మా చిరునవ్వులో భాగమే కాదన్న మా చిరునవ్వు కారణం కూడా మీరే అయ్యారన్న మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమే అని మీరు నమ్మి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మీరు మార్చేశారు జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు స్కూల్ బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ షూస్ ఇలా ప్రతిదీ అందించారు జగనన్న గోరుముద్ది ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న ఇలా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి సాధించడం ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యపడే విషయం కాదన్న కేవలం మీలాంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుందన్న రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు మీరు అంటుంటారు భవిష్యత్తులో ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలనే తపన నాకుంది అని ప్రతి ఇంట్లోనే కాదన్న ప్రతి గుండెలోనూ మీరు ఉంటారన్న అన్నా కష్టాల్లో జగనన్న ఎప్పుడు తోడు ఉంటాడు అని మీరు గుర్తుచేస్తూ మా నాన్నగారికి జగనన్న చేదోడు డబ్బులు అందించారన్న మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అందుతుంది మా సొంత ఇంటికల కూడా మీరే నిర్వేర్చారన్న అన్నా మాకు మీరు ఇప్పటివరకు అక్షరాల 3,06,000 రూపాయల సాయం చేశారన్న ఇవన్నీ చూసి మేము ఒకటే చెప్తాం అన్న వచ్చాడని చెప్తాం మంచి రోజులు వచ్చాయని చెప్తాం అన్నా ఏ మాటకా మాటన్న మీరు చేసిన పాదయాత్ర మాత్రం చరిత్రను సృష్టించిందన్న పాదయాత్ర ద్వారా ప్రతి అవ్వాతాతకు మన ఇంటికి పెద్ద కొడుకయ్యారన్న మీరు ప్రతి యువతి యువతులకు సోదరుడి అయ్యి మా కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలను తీర్చేందుకు వ్యవస్థల్లో నూతన మార్పులు తీసుకొచ్చారన్న మీరు అందుకే అన్న మీ పాదయాత్రకు ఏది సాటి రాదన్న నేను చదువుకున్న విద్యార్థినిగా చదువు పూర్తి చేసుకొని ఈ సమాజంలో అడుగుపెట్టే సమయానికి ఒక ఉన్నతమైన సమాజాన్ని కోరుకుంటానన్న అటువంటి సమాజానికి పునాదులు మీరు వేశారన్న ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ క్లినిక్లు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటూ వచ్చారన్న గతంలో ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న సచివాలయాలు వచ్చిన తర్వాత మా పనులన్నీ గంటల వ్యవధుల్లోనే మీరు పడుతున్న ఈ కష్టం తెస్తున్న ఈ మార్పులు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందన్న ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఆ చరిత్రలో
యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కలకలాడుతుందన్న. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకల. అన్నొచ్చేశాడు మన బ్రతుకులు మారుస్తున్నాడు. నాకెప్పుడో కోరిక ఉండేదో మాట్లాడాలని, ఆ కోరిక ఈరోజు నెరవేరింది. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఖచ్చితంగా మీరు గర్వించేలా ఉన్నత స్థాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుందన్న. అన్న, మీ ఆశా సంకల్పం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానన్న. మీరు నన్ను ఇంతలా చదివిస్తున్నందుకు నేనేమైనా తిరిగి ఇవ్వగలను అంటే అది ఇదే అన్న. ఈ ఇటువంటి గొప్ప నాయకుడి దగ్గర మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మరొక విద్యార్థి. Thank you.